షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు బ్యాడ్ లక్ వచ్చి లిప్ లాక్ ఇచ్చిందంట మన రాకేష్ కి. ఇంతకీ ఆ లక్ ఏంటో ఆ బ్యాడ్ లక్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మనందరం కలిసి స్కిట్ చేసి విజయవంతంగా ఇది 30వ స్కిట్ అన్నమాట. మరి పార్టీ పార్టీ అంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి, ఆకాశంలో నక్షత్రాలు నక్షత్రాలు చూపిస్తాం మీకు. కామాన్ వచ్చేయండి. ఏంటనియా ఇక్కడ తీసుకొచ్చా? పార్టీ అన్నావు కదా టీ ఇప్పించేద్దామని. 5000తో పోయేదాన్ని 5 రూపాయలు తెచ్చావు. ఏమనుకుంటున్నావు? టీ చెప్పు. టీ ఏం చెప్పావయ్యా? మీరే కదండి టీ చెప్పమన్నారు. ఒరే నీకు దన్నం పెడతారా, మా నలుగురం వచ్చి ఒక టీ ఊరా చెరొక టీ అని చెప్తున్నా. అలా చెప్పాలండి. టీ తీసుకోండి. ఎంత కావాలంత తాగు. టీ తీసుకోండి. అన్నా ఏంట్రా దీంట్లో ఏదో దొరికిందన్నా? నా టీలో పాలే ఉండవు, ఇంకేముంటాయండి ఇదేవో. అదేంటి చూడు సార్. ఏముందయ్యా? నాకు చదువు రాదండి. సార్ ఏముంది సార్? ఇంగ్లీష్ లో ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు. చదివి చెప్పాను. ఇది ఇంగ్లీష్ రాదు, తెలుగు. తెలుగు కూడా రాదు అన్నమాట. అన్నయ్య మనం టీ తాగితే మనకి లండన్ ట్రిప్ వచ్చింది. టీ తాగితే లండన్ ట్రిప్ వచ్చిందా? లక్కీగా. కూల్ డ్రింక్స్ తాగితేనో ఇస్తారు, లేకపోతే బిస్కెట్ తింటో ఇస్తారు. ఇదేంటయ్యా టీ తాగితే లండన్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంటి? ఏమండి పిఎం అనే వ్యక్తి ప్రధానమంత్రి చేతి దాకా వెళ్ళినప్పుడు టీ తాగిన మీరు లండన్ దాకా వెళ్ళడంలో తప్పే ఉందండి. అద్భుతమైనటువంటి లాజిక్. ఇక్కడికి వచ్చి ఏదో లైన్ లోకి వచ్చినట్టున్నారు స్కిట్ లైన్ లోకి. నువ్వు ఎప్పుడు వస్తావా అంటే ఏంటి రుబ్బుతున్నావు? ఏంట్రా ఏంటిది? బెల్లీ డాన్స్ అన్నా. ఢిల్లీ అంత ఉంది, దాంతో బెల్లీ డాన్స్ ఏంట? మనల్ని లండన్ అంతా తిప్పి చూపించడానికి ఎవరు గార్డెన్ రమ్మన్నా? ఇంతవరకు రాలేదాడు, ఎక్కడున్నాడు ఏంట్రా? హాయ్ సార్. హలో, వెల్కమ్ టు లండన్. నన్ను ఇక్కడ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదేమో అనిపిస్తుంది. ఏంటమ్మా మోహన్ చాలా డల్ గా ఉంది, నిద్ర సరిపోలేదా, తిండి సరిపోలేదా? నేను సీట్ సరిపోలేదు. సరిపడే సీట్ ఎత్త, దాని సీట్ అంటారు సోఫా సెట్ అంటారు. ఏమ్మా చిట్టి తల్లి, ఎలా సాగింది ప్రయాణం? దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి, దయచేసి సీట్ బెల్ట్ తీయండి. సరే పదండి, లండన్ అంతా తిప్పి చూపిస్తా. బాబా ఇంత పెద్ద లండన్ తిప్పి చూపిస్తావా? తిప్పి చూపిస్తావా? ఇది లండన్, ఇక్కడ ఆటోలు ఉండవు, అందుకే ఇండియా నుంచి తెచ్చా. సరే పదండి. ఓకే పదండి. ఇండియా కాదు, ఎలా పడితే అలా రోడ్డు దాటకండి. దీనికి ఒక జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, వాక్ వే అన్న తర్వాత నడవాలి. అర్థమైందా? అలాగా. ఓకే రా రా రా. ఇది లండన్, ఇది అక్కడ పడితే అక్కడ పడేయకూడదు అంతే కదా. ఇదిగో దాచి పట్టుకో. ఏంటి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? టాయిలెట్ అన్నా. ఒరే నిన్ను ఇండియాలోని ఎవడ ఆపడు, లండన్ లో ఎవడ ఆపుతాడరా? పోతే పోరా. అలాగే అన్నా. ఎక్కడికని పంపిస్తున్నావు? డోంట్ డూ లైక్ దిస్ మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్. పసాక్ పసాక్. సరే సరే పదండి. ఏం చూపించమంటారు? ఏదో ఒకటి చూపించరా బాబు, నీ మొహం జోలక్ చేస్తున్నా. చుంచు మొహం దానా. సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. పదండి లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. పదండి వెళ్దాం పదండి. వికిడి వాడు వికిడి వాడు వికిడి వాడు వికిడి వాడు వికిడి వాడు వికిడి వాడు. ఇదే లండన్ బ్రిడ్జ్. ఏంటి ఏం దిగుతున్నా నువ్వు? ఫోటో. ఏం చేస్తావు ఫోటోస్ దిగి? దమ్ము దివేనా లండన్ లో. శబాష్ 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 శబాష్. పెట్టిన ఆయన యూట్యూబ్ లో పెట్టి. పదండి మ్యూజియం ఇదేనా సార్? మ్యూజియం ఇదే అండి. పదండి. వావ్ వండర్ఫుల్ మ్యూజియం సార్, రియల్లీ గ్రేట్. దిస్ ఇస్ 1 lakh crore వాల్యూ స్టాట్యూ. ఇఫ్ యు విల్ బ్రేక్ దిస్ ఐ విల్ అరెస్ట్ యు. థాంక్ యూ సార్, బాగా ఇంగ్లీష్ మాట్లాడారు. మనం దీన్ని చూడాలే గానీ ముట్టుకోకూడదు. దాన్ని ఏం చెయ్యకు, అర్థమైందా? Hey, who brought this?
అంటే తెలియక మా పిల్లలేదో సార్, ఏదో మా వాడు పిలుస్తున్నాడు సార్. యు ఆర్ అండర్ అరెస్ట్, వై యు హిట్ మీ? దోమ సార్, దోమ. ఓ మ్యాన్, థాంక్ యూ. చాలా కొట్టావు. ఇంగ్లీష్ వాడిని కొట్టాలని ఇండియాలో గర్వంగా చెప్పుకుంటానన్నారెడ్డి. యుద్ధం ఎవరిది? ఎడిటర్ది, ఎడిటర్ది. ఆ పోలీస్ మళ్ళీ వచ్చాడట్టున్నా. వస్తున్నాడు, వస్తున్నాడు సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? వాట్ ఈస్ దిస్ మ్యాన్? వేర్ ద హ్యాండ్ ఆఫ్ ద స్టాట్యూ? యు బ్రోక్ ఇన్ దిస్? హూ డిడ్ దిస్? నో 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 సార్, నేనా? yes sir, yes sir, yes sir. hey one lakh crore statue. arrest. yeah, dun dun dun. hey apna next nene. hey, who hit me with this? this boy. you have to be arrested. come on sir. nene ippudu eskonni paata unna gunna mamidi illa gunna mamidi thotaki. నా పేరు తునుక్ 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 తారారా. ఏది ఒకసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి రంగస్థలం సినిమా గురించి చెప్పబోతున్నాను అన్నమాట. ఈ సినిమాలోని జిగేల్ రాణిని తోటి పోటీ నీకు పొద్దంటానే. చూసారా జిగేల్ రాణి సమ న్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురువు గారు? ఎవరే అడిగినా ఇచ్చేసేది. అడిగారు కుర్రాళ్ళు మునసబికి ఇచ్చేసానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది? మీ అయ్యతో నీకు పోటీ వద్దనంటే ఇక్కడ ఏం గమనించాలి? పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేల్ రాణి? మహాభౌరాలు, గుర్తించలేకపోయాం ఇంతకాలం. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరను మాయద. బోనా అబ్బాయి అలిగాడు. అబ్బాయి అంటే ఏంటి? ఏమ్మా బోనావా, ఏమ్మా బోనావా? మీరేమో కాలేజీలో పీటీ మాస్టర్ అంటున్నారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తారు? కబడ్డీ ఇంకేముంది? మనం వెళ్ళాం, ఎవరిని వచ్చి నాగేస్తాం, ఎవరిని వచ్చి నాగేస్తాం అంతే. రమ్యత హరి కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఎక్కువగా మాట్లాడండి, ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? విజయ్ దేవరకొండ పెట్టి అన్నమయ్య 2 దిద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజింగ్ గా నాగార్జున గారు అలాగే రమ్యకృష్ణ గారు వచ్చేసారు. హాయ్ రమ్య. ఇప్పుడు వెల్కమ్ టు నా సర్ప్రైజ్. చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా. చిరంజీవి గారు, బ్యూటిఫుల్ రోజు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా మా రోజా గారి పక్కన ఉంటే కనుక ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. రోజా, నిజంగా వేసిన గెటప్ ఏదో మాట్లాడదనుకుంటుంది, కానీ లోపల ఉన్న సీనియర్ భయపడుతున్నాడా? నువ్వు వెళ్ళానయ్యా, వెళ్ళు. మా తమ్ముడు జమ్మ జంప్స్. Yes.
నేను చెప్పేసా అవన్నీ నువ్వు మ్యాజిక్ చేయి. ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి కదా. అవసరం లేదు, నేను చెప్పా మ్యాజిక్ చేయి. వాట్ ఈస్ దిస్? అదేంటది? కర్చీఫ్ అండి. నీకు తెలుసుగా వాళ్ళని కడుతో చేయి. ఓకే, ఈ కర్చీఫ్ నిలాగ నేను ఎడం చేతి మీద వేసుకున్నాను. దేనికి దేనికి? మ్యాజిక్ ఇంద్రజాల ప్రదర్శన, కనికట్టు, హస్త లాఘవం. అదొద్దు జీజి. ఈ కర్నెల మీరు పట్టుకోండి. నేను పట్టుకోవాలా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావా? బయోపిక్ తీస్తున్నాను. ఇంతకీ ఆ ప్రముఖులు ఎవరు సార్? మన రోజా గారి బయోపిక్ తీస్తున్నారు. రోజా గారా? ఆ రెండు ప్రముఖులు ఎవరు సార్? మన నాగబాబు సార్. నాగబాబు గారా? ఈ 10 మార్కులే ఫ్యూచర్ లో కొంతమంది తలరాతల్ని మార్చేస్తుంది. ఏంటి ఇంతకి డల్గా ఉన్నావేంటి? నేను న్యాయం గురించి చదువుతున్నాను గాని చదువుకి న్యాయం చేయలేకపోతున్నాను రా, న్యాయం చేయలేకపోతున్నాను రా. ఇది మాత్రం కరెక్ట్ రా.